मुद्दला गट करे మెడల్ ఉన్నట్టుంది, మెడల్ సైజ్ ఉంది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అందరిట్లో మంచిగా అయితే బిందాస్గున్నా, సేఫ్ ఉన్నా, కిరాకున్నా, మీరందరూ మంచిగున్నారని అనుకుంటున్నా. చిచ్చా, ఇంతకుముందు నేను లక్ష్మీ నరసింహ విలాస్ అని ఇక్కడ వీడియో చేసిన మస్తు మంది తెలుసు. మళ్ళీ ఈడికి ఎందుకు వచ్చిన అంటే ఆ రోజు మొత్తం నాన్ వెజ్ ఐటెంలో చేసిన, దాదాపు ఒకటి రెండు కాదు, ఒక 20-25 వెరైటీల నాన్ వెజ్ ఐటెంలు ఉంటాయి. అవన్నీ కూడా ఆ రోజు తిన్నా, కానీ వెజ్ తినలేకపోయినే అన్న ఓ బాధ ఉన్నది. ఒక మంచి బడ్జెట్లో మీల్ పెట్టిరు. రేట్ ఎంత అనుకుంటారు? 90 రూపాయలే. 90 రూపాయలకే దాదాపు ఒక 14 ఐటెంలతోని అన్లిమిటెడ్ మీల్, అది కూడా మంచి అరిటాకు వరిచే అరిటాకు, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ ఇవన్నీ పెట్టి ఒక 14 ఐటెంలతో పెడుతున్నారు 90 రూపాయలకే. ఇలా ఎడుకొచ్చినాం అంటే వన్ ఆఫ్ ద బిజీయెస్ట్ మెస్, అంటే జనం ఎగబడి ఇరగబడి అంత ఇంకా అనిపిస్తున్నారు కదా. గట్ల ఆడ ఏముంటుంది అని అంటే మంచి అరిటాకు వరిచే అరిటాకు మీద వేడివేడి అన్నం వేసి, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ అవన్నీ వేసి ఇరగూడుతున్నారంట. అది కూడా 90 రూపాయలనే. నడు లోపలికి పోయి తొందరగా తిని ఎట్లా చెప్దాం, వచ్చేసేది. ఒక్క నిమిషం, ఎందుకంటే అంటే నేను ఎప్పటి నుంచో వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నా అని చెప్పిన కదా, అది సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. సాఫ్ట్వేర్ లైఫ్ దాని పేరు. కింద డిస్క్రిప్షన్ లో పిన్ కామెంట్ లో పెడతా, ఒక్కసారి పోయి అది చూసి కింద కామెంట్ లో చెప్పురు ఎట్లా యాక్టింగ్ చేసినా ఏంది అనేది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఆల్రెడీ మస్తు మంది చూసిరు, మంచి అప్లాగ్ వచ్చింది. మీరు కూడా చూసి ఎట్లుందో చెప్పురు. పిన్ కామెంట్ లో, డిస్క్రిప్షన్ లో, ఎండ్ స్క్రీన్ లో, ఐకాన్ లో అన్నిట్ల ఇస్తా. ఒకసారి పోయి చూసి ఎట్లుందో చెప్పురు. వీడు ఎంకరేజ్ చేస్తున్నట్టే అందులో కూడా నన్ను ఎంకరేజ్ చేయరు. థ్యాంక్ యూ. నమస్తే అండి, బాగున్నారా? కిరాకురాడు అయితే గడి ఎట్లుందన్న బిజినెస్? ఇంతకుముందు వీడియో చేసినప్పుడు ఆ రెస్పాన్స్ ఎట్లుండే? ఏంది వీడియో తీసినప్పుడు మనకి చాలా మంది ఏమన్నారంటే బెస్ట్ రెస్టారెంట్ ఏదని చెప్పేసి మీ కామెంట్స్ కూడా చూసే ఉంటారు. అవును, ఇలానే మెయింటైన్ చేయండి అని చెప్పి చాలా మంది చెప్పారు. మేము చెప్పింది అయితే మీరు మెయింటైన్ చేసి చాలా ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నంబర్ ఆఫ్ పీపుల్స్ ఓకే, వీడియో చేశారు అంటే ఇలా చేయాలి, ఇలా పేక్ చేయకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పాలి అనేది మంచిగా మీరు చూపించడం మంచిగా చూపించారు. మేము ప్రొవైడ్ చేయడం కూడా అనే ప్రొవైడ్ మేము చూపించేది ఒక ఎత్తు అయితే మీరు మెయింటైన్ చేసేది ఒక ఎత్తు ఉండాలి. ఎందుకంటే మనం మాట అనేస్తాము, ఈ నుంచి వెళ్ళిపోతాం, కానీ అది కనుక ఇక్కడ లేకపోతే వచ్చిన వాళ్ళు మస్తు డిసప్పాయింట్ అవుతారు, ఎంతో దూరం నుంచి వస్తారు. అవునవును, అది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారన్న నమ్మకం నాకు ఉండే. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు తెలిసే మా సినిమా వాళ్ళ దిన్నే ఉండే. అవును, ఎప్పుడు తినాలి అని అన్న నాన్ వెజ్ ఈ నుంచే బుక్ చేసుకుంటారు, విపరీతంగా తింటారు. తలకాయ కూర బోటి మీ కాడి నుంచి తీసుకుపోయి మా వాళ్ళు. ఏడు మన బుడ్డోడు ఏడు అసలు ఈరోజు ఈరోజు స్కూల్ ఉంది, రాలేకపోయాడు. బేసికల్ ఈరోజు వీడియో ఉందంటే మనోడు స్కూల్ కూడా అని చెప్పేసి చెప్పలేదు. మీ ఓన్ ప్రేమకు ఎంతో మంది మస్తు మంది కామెంట్లు పెట్టారు, ఆ బుడ్డోని మేము ఫ్యాన్స్ అయిపోయినాం అది అని చెప్పేసి. నా ఫేవరెట్ ఇక్కడ బోన్లెస్ బోన్లెస్ చికెన్, లెగ్ బోన్లెస్, లెగ్ బోన్లెస్ తిరిగిపోతుంది, బటర్ రైస్ చేస్తారు కదా. అసలు నాన్ వెజ్ ఎన్ని వెరైటీలు ఉన్నాయని మన కాడ? నాన్ వెజ్ లో వచ్చేసి 25 వెరైటీస్ ఉంటాయి. మన దగ్గర అరిటాకు భోజనం అని చెప్పేసి కొత్తగా ఇంప్లిమెంట్ అవుట్ చేసాము. ఓకే, ఆ అరిటాకు భోజనంలో ఏంది అంటే 14 ఐటమ్స్ ఇస్తాం, 14 అన్లిమిటెడ్. ఆ 14 ఐటమ్స్ కూడా అన్లిమిటెడ్. ఓకే, అరిటాకు వద్దు అనుకున్న వాళ్ళకి నార్మల్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అరిటాకి వద్దు అంటారు, 90% పీపుల్స్ అరిటాకు లైక్ చేస్తాము. 10% పీపుల్స్ ఏంటంటే సాంబార్ కొంచెం ఉలిగిపోతుంది, జారిపోతుంది అని చెప్పేసి ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, నెయ్యి, ఆవకాయ టేబుల్ మీద ఉంటాయి. ముద్దపప్పు సర్వ్ చేస్తారు. ముద్దపప్పు మాత్రం చాలా చాలా అంటే చాలా ఈ ఏరియాలో కానీ ఎక్కడైనా సరే ఈ టైప్ ఇంప్లిమెంట్ ఎవరు చేయలేదు. మనం ఫస్ట్ చూద్దాం అని చెప్పి చేస్తే అదే అన్నిటికన్నా కూడా ఎక్కువ సక్సెస్ అదైంది. ప్రతి ఒక్క టేబుల్ మీద ఒక మజ్జిగ పులుసు బకెట్ ఉంటుంది, ప్రతి ఒక్క టేబుల్ మీద ఒక పెరుగు బకెట్ ఉంటుంది, ప్రతి ఒక్క టేబుల్ మీద సాంబారు, ఫ్రై, పప్పు ఇవన్నీ పెట్టేస్తారు. ఏ టు జెడ్ ఐటమ్స్ టేబుల్ మీద ఉంటాయి. ఒక ముద్దపప్పు, ఫ్లేవర్ రైసు, స్వీట్ సర్వ్ చేస్తారు. ఎందుకంటే టేబుల్ పట్టక అది కూడా, ఇది సీటింగ్ కూడా చిన్న ఉండే ఫస్ట్ మన వీడియో తర్వాత పెంచుకోండి. సిట్టింగ్ సరిపోవట్లేదు అండి, ఎందుకంటే రోజుకు 15 నెంబర్స్ 16 నెంబర్స్ క్యూ ఉంటాం, బాగా హెవీగా ఉంటారు జనం, రష్ ఉంటాం. అలా జరిగి ఏంటంటే అరే సిట్టింగ్ పెంచుకోవాల్సిందని చెప్పేసి లక్కీగా పక్కన షాప్ ఖాళీ చేసిందంటే అది తీసుకొని దానికి కొంచెం రెనోవేట్ చేసి కూర్చొని తినడానికి అయితే ఆప్షన్ ఉంది. ఇంకా నాకు పర్సనల్లీ ఎంతో మంది మా దోస్తులు ఉంటారు, ఈయన
మా దాంట్లో వేసిన హీరో ఉన్నాడుగా పల్కంపేటలో బై జంక్షన్ ఉంది ఒకసారి చెప్పారు తాలూకా అని చెప్పారు. ఓకే అంటే అయ్యో అంటే లేదు మీ దగ్గర యూట్యూబ్ చూడక ముందే మేము వచ్చాము అని చెప్పేసి నేను ఎప్పుడైతే చేసిండో అప్పుడు అరే ఇది మేము ఇండియా తింటామని ఇంకా దాని కంటిన్యూ అంటే ఇది వాళ్ళకు కూడా ఎట్లయిపోతుంటే ఫీల్ ఆ మన ఉంది కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వస్తే ఇది ఉంది ఇది లేదనట్లేదు అన్ని ఏ టు జెడ్ దొరుకుతాయి అన్ని దొరుకుతుంది. ఇంకా ఇప్పుడు స్టూడెంట్స్ కోసం ఏదైనా ఉందా సపరేట్ అంటే ఇంత ముందు ఏదో పాస్ ఉండే అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కర్రీ కార్డ్స్ ఉన్నాయి ఆ కర్రీ కార్డ్స్ 55 కర్రీస్ వస్తాయి. ఈ 55 కర్రీస్ ఏంటి అంటే ఒక్కొక్క కర్రీ వచ్చేసి 22 రూపీస్ పడుతుంది. ఒకవేళ మనం ఊరికి వెళ్ళిపోయి డ్రాప్ అయిపోయి మేము మధ్యలో వెళ్ళిపోతున్నాం హాస్టల్లో వదిలేసి వెళ్ళిపోతున్నాం లేదు అంటే మాకు కొంచెం మనీ ఇబ్బంది ఉంది అంటే కూడా ఆ కట్ ఆఫ్ అయిన డేట్ వరకు అమౌంట్ చూసి రిమైనింగ్ బ్యాలెన్స్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి మన కర్రీ కార్డ్ మనం తీసుకోవచ్చు. అది కూడా చేస్తున్నాం. నైస్. యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఏటీఎం లాగా అనుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు ఒకవేళ ఆంధీవేలు వెళ్ళేటప్పుడు కూడా ఒకవేళ 100 రూపాయలు 200 రూపాయలు డబ్బులు కావాలి మన దగ్గర డబ్బులు లేవు కర్రీ కార్డు ఒకటే ఉందంటే ఆ కర్రీ కార్డులో నెంబర్ ఆఫ్ కట్ చేసి ఆ డబ్బు కూడా ఇస్తున్నాం. డబ్బులు కూడా ఇస్తున్నాం. కాకపోతే దీంట్లో ఉన్న ఒకటే లాజిక్ ఏంటి అంటే కర్రీ కార్డు మీ దగ్గర ఉండి ఉండాలి జేబులో ఉండాలి. ప్లస్ అది కొంచెం ఈ మధ్య మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే బ్యాచిలర్స్ తోటి కర్రీ కార్డు వాషింగ్ మిషన్ లో పడిపోయింది అన్న వాకెట్ లో పెట్టుకుంటే అది మొత్తం అయిపోయింది అంటే కేవలం ఒక నెంబర్ ఉంటే కర్రీ కార్డ్ నెంబర్ ఏమన్నా కట్ చేసి ఉంటే రబ్ అయి ఉంటే అంతవరకు కట్ చేసి మళ్ళీ కొత్త కర్రీ కార్డు కూడా ఇష్యూ చేస్తాం. ఒకవేళ కంప్లీట్ పోయింది అంటే మనం ఏం చేయలేము ఎందుకంటే అది పోయింది అంటే అది వేరే వాళ్ళు దొరకవచ్చు వాళ్ళు రీడీమ్ చేసుకోవచ్చు కాబట్టి దానికి మనం ఏం చేయలేము. కానీ ఏదైనా రబ్ అయిపోయి వాషింగ్ మిషన్ లో పడిపోయి ఇట్లా ఉంది అంటే మాత్రం కొత్త కర్రీ కార్డు ఇష్యూ చేస్తాం. మళ్ళీ క్యాటరింగ్ చేస్తున్నాం. క్యాటరింగ్స్ అన్లిమిటెడ్ చేస్తున్నాం అండి. బై లక్కీగా ఏంటి అంటే మనకి ఎవ్రీడే 2-3 క్యాటరింగ్స్ ఉంటాయి. మా దగ్గర 100 నెంబర్ తీసుకుంటే 120 నెంబర్స్ గ్యారంటీ వస్తుంది ఫుడ్. ఓకే ఎవరికైనా క్యాటరింగ్ కావాలంటే ఫోన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని సూపర్ అన్న ఇట్లా మంచి ఫుడ్ జనాలకు పెట్టు జనం బాగుంటే నువ్వు బాగుంటావు నీ బిజినెస్ ఇంకా పెరగాలి తిన్నోళ్ళకు మంచి ఫుడ్ పెట్టాలి నువ్వు అని కోరుకుంటా ఎందుకంటే మా వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం చూసుకో బెస్ట్ క్వాలిటీ ఇస్తాను. క్యాటరింగ్స్ కి మీకు ఏది కావాలన్నా సరే 20 నెంబర్స్ క్యాటరింగ్ కావాలన్నా పంపిస్తున్నాం మేము. క్యాటరింగ్ నెంబర్ వచ్చేసి 9160770619. ఇంకో నెంబర్ ఉంది 9160440619. ఎనీ టైం కాల్ చేయొచ్చు. సూపర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. అది మన అరిటాక్ వచ్చింది మీకు కావాలంటే అరిటాక్లో తెలుగు అరిటాక్ లేకపోతే ప్లేట్ అని ఆప్షన్ కూడా ఉంది అది కూడా వాడుకోవచ్చు. కానీ నాకు అరిటాక్ ఇష్టం కాబట్టి నేనైతే అరిటాకులనే తింటాను. గిట్లా వేడి వేడి రైస్ వస్తూ ఉంటుంది. ఇట్లా రైస్ వస్తుంది. ఈ ముద్దపప్పు మాత్రం చెప్పారు కదా టేబుల్ మీద ఉండదు ఇది సపరేట్గా ఇస్తారని చెప్పేసి. స్వీటు బెల్లం అన్నం టేబుల్ మీద ఏమేమి ఉంటాయి అని అంటే గిట్లో ఒక చట్నీ ఉంటుంది దోసకాయ చట్నీ అనుకుంటుంది తర్వాత మామిడికాయ చట్నీ ఉంటుంది ఉప్పు నెయ్యి కూరలు వచ్చేసరికి పప్పు ఉంటుంది ఫ్రై ఉంటుంది మునకాయ ఆలుగడ్డ తర్వాత సాంబార్ ఉంటుంది పాపడు వస్తుంది పాపడు వస్తే 14 ఐటమ్స్ చలో మనం తినుడు సిరి చేద్దాం. తినుకుంటే మధ్యలో మనకి ఉన్న ఐటమ్ కావాలంటే నాన్ వెజ్ ఐటమ్లు అవి తెప్పించుకుందాము. చలో లక్ష్మీ నరసింహ విలాస్లో అరిటాకు భోజనం ఫస్ట్ బైట్ మీతో పాటు నేను సపడలు జరగకుండా ఆ సపడలు జరగకుండా మేనేజ్ చేసుకోరు ఎందుకంటే క్రౌడ్ ఫుల్ ఉన్నది. ముద్దపప్పు చూడు ఎట్లుంది కొడితే పండ్లు రాలిపోతాయి అని అనుకుంటాం కానీ రాలవు ఎందుకంటే అంత గట్టిగా ఉండదు కాబట్టి. నదిరిపోయి చూడడానికి మాత్రం మస్తు టెంప్టింగ్ ఉన్నది. బా ముద్దపప్పు అద్దిరిపోయింది నా నాలుగ మీద ఇంకా లాలాజలం అంత ముడతా ఉంది. ఉట్టిపప్పునే తినేస్తారు గట్లుంది ఇట్లా రౌండ్గా ఒక ముద్ద ఇట్లా వేసుకొని అంటే ఇక్కడ మంది ఉన్నారు అందుకని చేయలేకపోతున్నాను ఇంట్లో అయితే మంచి ఇట్లా ముద్దలా కట్టుకొని తర్వాత ఏళ్ళకి అంటుతుంది ఏళ్ళకంటే నన్నంతా ఇట్లా వేసుకొని ఇట్లా నాగేది అగిరిపోయింది. నెక్స్ట్ చట్నీ అయిపోయింది. మా అమ్మ చేసిన దానిలాగా కనిపిస్తుంది అంటే మరి మెత్తగా చేయకుండా కచ్చాపచ్చా చేసారు కదా.
కారము పులుపు ఉంది, కారం అయితే మామూలుగా నన్ను నమ్మురి. ఇంటిని ఎవరన్నా మిస్ అయ్యి మీ అమ్మ వేసి ఫుడ్ని మిస్ అయితే కనుక ఈ చట్నీ ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మా అమ్మ అయితే ఎట్లుందో అట్లుంది. దోసకాయ పొట్టు తీసేయకుండా దోసకాయ తోలుతోనే వేస్తారు, అది పండుకింది ఒకటప్పుడు మస్తు అనిపిస్తుంది. మా అమ్మోడ గట్లే వేస్తుంది. చేయని చట్నీ పెరుగులు వేసుకొని తినాలి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కూరలు వేసుకుందాము, ఫ్రై, మునగకాయ, ఆలుగడ్డ కూర, ఆకుకూర పప్పు. ఉప్పు కారం మంచిగా వేసారు, మంచిగా టమాటాలు టేస్ట్ తగులుతుంది. పప్పుతో తిందాం. పాలకూర పప్పు, ఇందాకదేమో ఫస్ట్ ముద్దపప్పు, ఇదేమో పాలకూర పప్పు. ఇది జర్ర నీళ్ళు ఉంది, ఆయన గట్టిగా ఉంది. ఇక ముద్దపప్పు అయితే దాని గురించి చెప్పనే వద్దు, మామూలు లేదు అది. క్యాబేజీ ఫ్రై. ఎప్పుడైనా కర్రీస్ బాగాలేక కర్రీస్ కొనుక్కోవచ్చుకుని, లేకపోతే మన టైంలో కర్రీస్ కొనుక్కొచ్చుకున్నప్పుడు బ్యాచ్లో ఎవడో ఒకడు ఉంటాడు, ఫ్రై తెచ్చినప్పుడు వాడే రెండు మూడు ముక్కలు ఎక్కువ వేసుకుంటాడు, దబదబ తినేస్తాడు, మన ప్లేట్లకి వెళ్ళి గుంజుకుంటాడు. మీకు అట్లాంటి దోస్తు ఉంటే కనుక కింద కామెంట్లో ఎప్పుడు మీకు హైఫై, ఎందుకంటే అట్లా గుంజుకొని తినే దోస్తు నేనే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంత ముద్దపప్పు, అండ్లకు ఇంత మాడికాయ చట్నీ, అదే ఆవకాయ అంటారు కదా అది, మేము మాడికాయ తొక్క అంటాం కదా, కొంచెం పెద్ద కొంత నెయ్యి వేసుకొని. ఓకే, ఈ కాంబినేషన్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టంగా తినే బ్యాచ్ అందరికీ హైఫై చియర్స్. ఉట్టి ముద్దపప్పు కాంబినేషన్ ఎట్లుందో, ముద్దపప్పు ఆవకాయ నెయ్యి కలిపిన కాంబినేషన్ ఉంది, నెక్స్ట్ లెవెల్. అదో లెవెల్ ఉంటే అది ఇంకో లెవెల్ ఉంది. అయితే గుత్తొంకాయ కూడా దగ్గర బాగా ఫేమస్, అయితే ఈరోజు ఇందులో లేదు కానీ ఏదో రోజు మెనూలో ఇది కూడా ఉంటుందంట. భలే ఉంది, నల్ల వంకాయలు చూసి తీసుకోవాలి, ఎందుకంటే వంకాయలు చేదు ఉంటాయి కానీ చేదు లేకుండా మంచిగా ఉంది. నాకు ఇప్పుడు ముద్దపప్పు కావాలి, నేను ముద్దపప్పుతోనే తింటా. అంటే అప్పట్లో ఈ పప్పు కూడా ఈ పప్పుతో కూడా తింటా కానీ ముద్దపప్పు విపరీతంగా నచ్చిందని చెప్పినా కదా. ఈ ఒక్క రౌండ్ తిని నాన్ వెజ్ తెప్పించుకుందాం, నాన్ వెజ్లో కొన్ని కర్రీస్ తెప్పించుకొని అవి తిందాం. పాపడు ఇది ఉంది కానీ ఆ పెద్ద పాపడు ఉంటుంది కదా అది ఉంటే భలే ఉండేది. ముద్దపప్పు వచ్చింది, వేడివేడి అన్నం కానీ వేడివేడి కూర కానీ అరిటాక్ మీద వేసినప్పుడు ఆ అరిటాక్ ఫ్లేవర్ అంతా దానికి వరత చూసిరా, మంచిగా అనిపిస్తుంది, నాకు భలే ఇష్టం. అయితే ఇట్లా తింటున్నప్పుడు మనకు ఒకవేళ వెజ్ కాదు నాన్ వెజ్ కావాలి అని అనిపిస్తే నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఈ కప్పులలో ఉండదు అది, అంటే ప్లేట్ లాగా 200 grams లాగా అట్లా ఉంటుంది. కల్లకాయ మాత్రం అద్దరిపోతుంది అబ్బాయి, మామూలుగా ఉండదు. మేము ఎప్పుడు తీసుకోమే, నాకు మీ ఫేవరెట్గా ఆడుతున్నాం, ఎప్పుడు తీసుకోమైనా ఊడి నుంచే తీసుకొని పోతాం మేము. నాకు ఇష్టమైన ఈ బోన్లెస్ ఉంది కదా దీంతో షురూ చేస్తా, మామూలుగా ఉండదు అసలు. మొత్తం బటర్లో ఎంపుతారు, వా ఇది రైస్ జోన్ తినుడు కంటే ఉట్టి తింటేనే దాని టేస్ట్ మస్తు అనిపిస్తుంది. అంటే ఒక స్టార్టర్లా తింటాం కదా అట్లుంటుంది. క్రాబ్ కూడా ఉంటుందంట ఓన్లీ సండే, ఎవరన్నా మీరు సండే వస్తే క్రాబ్ తీసుకోవాలి. ఈ లాలీపాప్ పీస్ తిని మనం మా దోస్తులు మొత్తం మంది దమ్దమ్ చేస్తారు, నువ్వు పోయినప్పుడల్లా ఎప్పుడైంది లాలీపాప్ తీసుకోవు అది తినవు అని చెప్పేసి. మీకోసమే తింటున్నా, చీయర్స్. లాలీపాప్ బ్యాచ్ ఎవరన్నా ఉంటే దీనికి పిండి గిండి ఎక్కువ వేసి అది లావుగా చేయకుండా ఓన్లీ మసాలా వేసారు, మీరు కార్న్ఫ్లోర్ గిన్నె ఎక్కువ లేకుండా. నెక్స్ట్ బోటి, బోటి కర్రీ కాదు బోటి ఫ్రై. ఇది మసాలా బరాబర్ వేస్తారు, మంచిగా ఉంటుంది. అంటే మన నాలుగు సరిపోతుంది అని ఆయన ఈ మసాలా అనేటట్టు ఉంటుంది. తలకాయ కూర, తెలంగాణ అంటేనే తలకాయ కూర.
తలకాయ కూరకు స్వభావం ఉంటుంది, ఆ మీట్ టేస్ట్ ఉంటుంది కదా, ఆ మీట్ టేస్ట్ మొత్తం బా అంటే ఆ తలకాయ పుక్కలలో ఉండే రసం ఉంటుంది కదా ఆ రసం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మజ్జిగ పులుసు ఉంది కదా, మజ్జిగ పులుసు వేసుకొని తిందాం. మేము రూమ్లో ఉన్నప్పుడు ఇంటికి దూరంగా ఉండి అప్పుడు కర్రీ లేనప్పుడు రూమ్లో బాగా చేసుకొని తినే ఐటమ్ ఏదైనా ఉందంటే మజ్జిగ పులుసు తృప్తిగా తింటుంది. ఆ రోజు ఇచ్చిపడేసింది, మంచి పెరుగు తీసుకొని దాన్ని పోసేసి ఆ పోసులో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసారు. నెక్స్ట్ లెవెల్ ఉంది, పెరుగు వేసుకుందాం. పెరుగు అంటే మరి గడ్డ పెరుగు కాదు, క్రీమ్లా ఉంది పెరుగు. ఈ పెరుగుల ఈ చట్నీ వేసుకొని రొంబ నల్లారికి అంటారు తిన్న తర్వాత. నాకు పెరుగుల చింతకాయ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఈ దోసకాయ చట్నీ కానీ కలుపుకొని తినడు బల ఇష్టం. మళ్ళీ మామిడికాయ చట్నీ అదంతా అనిపించదు కానీ ఈ చట్నీలు బల అనిపిస్తాయి. ఈ బెల్లం అన్నం మా చెల్లెలకి చాలా ఇష్టం. ఈ స్వీట్ ఉంటుంది కదా, ఈ స్వీట్ ఎప్పుడైనా మీరు ఆల్రెడీ ఇంట్లో చట్నీలు అవి అద్దుకొని మనం తినుంటాం ప్లేట్లో, అవి కొంచెం ఇట్లా అద్దుకొని ఆ కారం ఈ స్వీట్ తగిలినప్పుడు భలేగుంటుంది. బెల్లం తగులుతుంది నా సాయంత్రంగా మామూలుగా లేదు. ఏదో దేవుని దగ్గర ప్రసాదం పెడతాం కదా అట్లుంది. ముద్దపప్పు ఆవకాయ నెయ్యి కాంబినేషన్ విచ్చల విడిగా నచ్చిన తర్వాత ఈ చట్నీ మజ్జిగ పులుసు ఇచ్చిపడేసినవి అనిపించండి. నిజం చెప్పాలంటే అంత బాగున్నాయి. మిగతా ఐటమ్స్ కామన్ వేడిగా ఉంటాయి కానీ ఇవి మాత్రం నెక్స్ట్ లెవెల్. కేవలం ఇవి తినడం కోసమైనా వీడికి రావచ్చు, అంత మంచిగా అనిపించింది. ఇంకొక పూట తెప్పించుకొని తినగానే అంతలోపే నాన్ వెజ్ వచ్చేలోపు కొంచెం దాన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది కానీ లేకపోతే ఇచ్చిపడేసుకొని. ఇది లక్ష్మీనరసింహ హాస్టల్ ఫుడ్ కథ. ఎవరికైనా కర్రీ కార్డు కావాలంటే కర్రీ కార్డు కూడా తీసుకోవచ్చు. ఇందాక అన్న చెప్పింది కదా అట్లా లక్ష్మీనరసింహ విలాస్ ఏడుంది అని అంటే ఉమేష్ చంద్ర స్టాచ్యూ నుంచి కొంచెం ముందరకు వచ్చేసి సిగ్నల్ ఒకటి వస్తుంది, ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకొని ముందుకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చలో లక్ష్మీనరసింహ విలాస్లో ఇది ఫుడ్ కథ. ఇలాంటి అద్భుతమైన వీడియో చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరు వినిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, గట్టిగా తినాలి, గట్టి ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీగా ఉండరు, హ్యాపీగా ఉండరు, ఉంటాం అలా ఎందరో తిండి వచ్చి. అందరికీ నా ఉంటాను, బాయ్, లవ్ యూ చాలా.